ఈరోజు సుప్రీంకోర్టులో మారదర్శి ఫైనాన్షియర్స్ విషయం మీద జరిగినటువంటి వాదనలో ఒక ఆశాజనకమైనటువంటి ఆర్డర్ ఇవ్వబడింది. దాని ప్రకారం మారదర్శి ఫైనాన్షియర్స్ వారు ఏదైతే 2600 కోట్లు కలెక్ట్ చేశారో, ఎవరెవరికి వెనక్కి ఇచ్చారు ఆ పేర్ల వివరాలు అన్నీ వచ్చే వాయిదా నాటికి సుప్రీంకోర్టు ముందు తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకంటే అదే ఎంతమంది డిపాజిట్లు చేశారు, ఎంతెంత డిపాజిట్ చేశారు, ఏ రోజు వెనక్కి ఇచ్చారు, వాళ్ళందరి పేర్లు అడ్రస్లు, మీ రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డు తీసుకొచ్చి, ఎందుకంటే ఆ రికార్డు బయటికి ఇవ్వకుండా ఎప్పుడో వీళ్ళు స్టే తీసుకుని ఉన్నారు, హైదరాబాద్ హైకోర్టులో స్టే తీసుకుని ఉన్నారు. ఆ వివరాలు కనుక బయట పెట్టినట్టయితే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ మీద కక్ష సాధిస్తాడు అని చెప్పి ఆ రోజున ఒక స్టే తీసుకున్నారు. ఆ స్టే పెండింగ్లో ఉందని చెప్పి ఇప్పటివరకు ఎవరికి ఇవ్వట్లేదు. అవి ఇచ్చేసామని వాళ్ళు చెప్పడమే తప్ప ఇచ్చారా లేదా అన్నదానికి ఆధారాలు చూపించడానికి సిద్ధంగా లేరు. ఈవేళ సుప్రీంకోర్టు ఆ ఆధారాలు తీసుకుని రండి నెక్స్ట్ వాయిదా నాటికి అని చెప్పడం జరిగింది. అదొక ఆశాజనకమైనటువంటిది. రెండోది ప్రొప్రైటర్కి కొన్ని చోట్ల ప్రొప్రైటర్ అని రాశారు, కొన్ని చోట్ల హెచ్యుఎఫ్ అని రాశారు. ఏంటి కారణం? హెచ్యుఎఫ్ ప్రొప్రైటర్ ఒకటి ఎలా అవుతాయి? అది నెక్స్ట్ వాయిదా నాటికి దానికి కూడా సమాధానం తీసుకురండి అని మార్గదర్శి అడ్వకేట్స్ని కోర్టు ఆదేశించడం జరిగింది. అదే విషయం. మార్గదర్శి అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ వచ్చారు, అభిషేక్ సింఘ్వి గారు, సిద్ధార్థ లూథరా గారు, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వైద్యనాథన్ గారు, నేను నా పిటిషను రమేష్ గారు నన్నే పార్టీని పెర్సనే ఎప్పి రావండి మీరు అని చెప్పి రమేష్ గారు దగ్గరుండి నా చేత ఇవి తీయించేసి ఈ గౌన్ తీయించేసి మామూలు మనిషిలా నేనే పార్టీని పెర్సన ఎప్పరేయను. ఈవేళ జరిగిన దాంట్లో వాళ్ళు ఒక సెక్షన్ చదవటం వల్ల ఒక పేరా చదివారు వాళ్ళు వేసిన కేసులో. ఆ పేరా 27 చదవ వినగానే జడ్జీలు రియాక్ట్ అయ్యి వెంటనే అసలు ఈ ప్రొప్రైటర్ ఏంటి, హెచ్యుఎఫ్ ఏంటి, దీని విషయమే మీరు డిపాజిట్లు కొంతమంది వెనక్కి తీసుకోపోవడం ఏంటి, చాలా కీలకమైన ప్రశ్నలు ఈవేళ బెంచ్ అడగటం జరిగింది. ఇది మనం ఇంతకాలం నుంచి ఏదైతే అడుగుతున్నామో అది సాక్షాత్తు సుప్రీంకోర్టు బెంచ్ అడగటం జరిగింది. కాబట్టి దీనివల్ల నిజానిజాలు క్లియర్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఇన్ని జూలై లోపులో డేట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారు సాయంత్రం తెలుస్తుంది. జూలై లోపులో వీళ్ళు మొత్తం వివరాలన్నీ కూడా చెప్పాలి సుప్రీంకోర్టుకి. డేటా సబ్మిట్ చేయాలంటే మనకి ఇవ్వాలన్నమాట. సుప్రీంకోర్టు వారికి వచ్చిందంటే మనం కూడా తీసుకోవచ్చు, మీరు కూడా తీసుకోవచ్చు. అంటే నిజంగా వాళ్ళు డిపాజిట్లు తిరిగి చెల్లిస్తే వివరాలు బయటపెట్టే అవకాశం ఉంటుందా సార్? ఖచ్చితంగా పెట్టి తీరాలి. ఇప్పుడు డిపాజిటర్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ఎప్పుడు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఏ డేటా ఉందో ఆ డేటా మొత్తం పట్టుకొచ్చి సుప్రీంకోర్టు ముందు పెట్టవలసిందే. ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఆర్డర్ రావటం. ఇన్నేళ్ల తర్వాత 17 ఏళ్ల తర్వాత కోర్టులో ఈవేళ కోర్టు ముందు ఖచ్చితంగా కోర్టు వారు ఏదైతే మనం ఆరోపణ చేస్తున్నామో ఆ ఆరోపణని కోర్టు వారు వివరం అడిగారు. అది ఒక ఓకే సార్. అయితే దాన్ని రీషెడ్యూల్ చేయడం వల్ల ఆఖరి కేసు కింద పెట్టారు. మామూలుగా అయితే 19 పాటికి అయిపోయిండు, ఆఖరి కేసు కింద పెట్టారు రీషెడ్యూల్. 1, 3, 7, 9 అలా మార్చారు. సో ఆఖరి కేసు వరకు వెయిట్ చేసి ఒకవేళ రీచ్ అవ్వకపోతే డేట్ అడుగుతాం మళ్ళీ. అందుకోసమే ఉన్నాను ఇంకా. ఏంటి సార్ ప్రెజెంట్ సుప్రీంకోర్టులో ఆ కేసు పొజిషన్ ఏంటి సార్? ఎవరెవరు ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు? ఏ కేసు పొజిషన్? విభజన కేసులో ఏముంది, మనదే కేసు మెయిన్. మనమే ప్రేయర్ మార్చాం. ఏంటంటే విభజన అన్నది చట్టరీత్యా చల్లదు కాబట్టి కొట్టేయండి అని ఏదైతే మనం ఆ రోజున వేసామో దాంట్లో ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టు ముందు ఇచ్చేటువంటి ఆర్డర్ ద్వారా అనవసరమైన డిస్టర్బెన్స్ రాకూడదని ఏమి మిమ్మల్ని కొట్టేయమని అడగట్లేదు. విభజన ఎలా జరగాలో చెప్పండి, గైడ్ లైన్స్ ఫామ్ చేయండి, పార్లమెంట్ ఎలా నడవాలో చెప్పండి అని చెప్పి మేము మార్చి విభజన టైంలో ఏవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా కోర్టు వారు ఆదేశాలు ఇవ్వండి కేంద్రానికి, తెలంగాణకి అని. లక్కీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన కేసులో వాళ్ళు కూడా వచ్చి ఎస్ఎల్పి వేశారు. సో కేసు కొంచెం బలపడింది. అది విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు వేయలే. అడుగుతారు వెంటవంటూ ప్రారంభిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వేసామని చెప్పి కూడా చెప్పారు వాళ్ళు. అది నిజం కాదు. మన రమేష్ గారు అడిగారు, వేసామన్నారు కదా మాకు రాలేదు, ఆ కాగితం పంపించండి అని. 3 వారాలు అయింది, ఇప్పటివరకు దానికి రిప్లై కూడా ఇవ్వలేదు. అందులో నేను ఆ పర్టికులర్ కేసులో కూడా పార్టీ ఇన్ పర్సన్గానే పెట్టారు రమేష్ గారు. అందుకని ఆయన నోట్స్ ఇస్తారు, నేను మాట్లాడతాను.